యెల్లో మీడియా అజెండా కేవలం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎలా అధికారంలోకి తీసుకురావాలని ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎలా అప్రజాస్వామికంగా ప్రభుత్వం పడగొట్టాలి అన్నదే యెల్లో మీడియా అజెండా అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వంపై విషం కక్కడమే యెల్లో మీడియా పనిగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. మా ప్రయారిటీస్ ప్రకారము మేము నింపుతున్న ప్రకారము ఉద్యోగాల కల్పన క్రియేట్ చేస్తాము. మా ప్రయారిటీస్ ప్రకారము एजुकेशन सेक्टर मोत्तम रिफॉर्म्स फाइनल आउटकम वाक खाली ने बटी निंपता आमात्र कामन सेंस अर्थम का मुदे अजेंडा सैटी सो जगन मोहन रेड्डी गारिनि पद्धन लेदिनप्पटि नुंचि आयन मीद बंडलु वेयालि अर्जेंट बाबू गारिनि तेच्चि कूर्चोबेट्टुकोवालि ఈ విరహంతో అవస్థపడుతున్నారు చస్తున్నారు దాంతో పద్దం లేసాంచి ఇలాంటి వండి వారుస్తున్నారు. దీని తర్వాత దీంట్లో రాసిన దాంట్లో 8000 పైగా పాఠశాలల్లో సింగిల్ ఉపాధ్యాయుడు ఏమది ఈ రోజు ఉందే మీ చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా అప్పుడు అట్లే ఉండిందిగా. ఆయన రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లు మూసేసి ఏడాపేడ చేసిన దాంతో ఎన్ని ఎంతమంది దెబ్బతింది. ఇస్మీల్గా ఎక్కడో నీజర్క్ రియాక్షన్ తప్పున ఇదేదో అనుకుంటే ఏదో చేసినట్టు కనపడడానికి చేయడం మళ్లీ దాని నుంచి వెనక్కు రావడం అంత అనుభవజ్ఞుడైన వాడైతే మరి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకొని ఎందుకు పోలేకపోయారు. ఒక విద్యారంగంలోనే చూస్తే మిగిలిన అన్ని పక్కకు తోసిన దీంట్లో అయినా మొత్తం అంత దాన్ని చెరగొట్టి కంప్లీట్ విద్యారంగమే అస్తవ్యస్తమయ్యేట్టు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక గాడిలో పెడుతున్నారు. ఎంతవరకు పోతున్నారు కే మొత్తం విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి ఓ ఫ్యూచర్ సిటిజన్ ఎట్లా తయారు కావాలి ఓ గ్లోబల్ సిటిజన్ గా ఎట్లా తయారు కావాలి ఎక్కడైనా పోయి పోటీలో నెగ్గగలగాలి దానికి తగిన ఆత్మవిశ్వాసం కావాలి అలాంటిది తయారు కావడానికి అవసరమైన ఆరోగ్యకరమైన వాతావరణం క్రియేట్ చేయాలి. వెళ్ళిన తర్వాత ఉత్సాహంగా చదువుకోవాలని ఇది కలగాలి. అక్కడ రుచికరమైన భోజనం పెట్టాలి. వీళ్ళని చూసి టీచర్లు కూడా ఇంకా చెప్పాలనే తపన కలగాలి. టీచర్లు కంటిన్యూస్ ఎప్పటికప్పుడు వాళ్ళ జ్ఞానం పెంచుకొని పిల్లలకు బోధించే రకంగా వాళ్ళు తయారు కావాలి. ఈ హోలిస్టిక్ ఐడియాతో టోటల్ గా చేస్తున్నందువల్లే ఒక్క మధ్యాహ్న భోజనం మీదే మీరు గమనిస్తే అప్పుడు బడ్జెట్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ప్రీవియస్ గవర్నమెంట్ 515 కోట్లు పెడితే మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1600 కోట్లు బడ్జెట్ లో పెట్టింది గోరుముద్దకు మధ్యాహ్న భోజనంకు. ఈ గోరుముద్ద స్కీమ్ దాంట్లో ఇచ్చే ఫుడ్ మెనూతో సహా కంప్లీట్ ఇదే. అలాగే ఆయాలు అప్పుడు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఆగస్టు లో 2019లో 3000కు పెంచింది వాళ్ళ మంత్లీ రెమ్యూనరేషన్. 80000 మంది అట్లా బెనిఫిట్ అయ్యారు. ఇంకా మీరు గమనించారు స్కూల్ డ్రెస్సులు కానీ షూ కానీ ఆ కిట్ మొత్తం తయారు చేయడం అలాగే బెస్ట్ యూనిఫాము టెక్స్ట్ బుక్స్ టైంకు ఇవ్వడము. ఏ రోజన్నా అప్పుడు టెక్స్ట్ బుక్లు టైంకి వచ్చేవా? మీరే మీడియాలో 3 నెలలు 4 నెలలైనా రావట్లేదు అనేవాళ్ళు కదా. స్కూల్ డ్రెస్సులు ఎప్పుడు వచ్చేవి? అసలు వచ్చేవా? మధ్యాహ్న భోజనానికి సరుకులు అందక ఎంత అల్లారిపోయేవారు. సొంత డబ్బులు పెట్టుకుని ఇది చేయాల్సి వచ్చేది. ఇవన్నీ మీ దాంట్లోనే కథనాలు వరుసగా వచ్చేవి కదా జిల్లా ఎడిషన్లలో. కానీ ఏ రోజు బ్యానర్లు చేసి ఏమైందా చంద్రబాబు నువ్వు ఇంత అనుభవపడి అంటావు నువ్వు ఇది కాలేదని చెప్పి ఏ రోజు అని అడిగిందా ఈనాడు పత్రిక? అంతెందుకు మా హామీల గురించి అంటున్నారే వైఎస్ఆర్సీపీ హామీలు జగన్మోహన్ రెడ్డి గారి హామీలు. 625 హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఒక్కటి చేయకపోతే ఏ రోజన ప్రశ్నించినారా? దాన్ని మేము వైఎస్ఆర్సీపీ తరఫున అయ్యా ఈ 100 600 కాదు ఈ 100 దీంట్లో ఏమన్నా ఇంప్లిమెంట్ అయినాయా అని మేము క్వశ్చన్ చేసి జనం దగ్గరికి క్వశ్చన్ పంపితే కనీసం దాన్నైనా పబ్లిష్ చేశారా? వైఎస్ఆర్సీపీ ఇట్లా అడుగుతోంది ఏం చెప్తారు చంద్రబాబు అని అడిగారా? మీ అజెండా ఏంటి అనేది చెప్పడానికి మాట్లాడుతున్నాను. మళ్లీ మళ్లీ చెప్తున్నాం మీ అజెండా చంద్రబాబు నాయుడు గారిని ఎలా అధికారంలోకి తీసుకురావాలా, జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా అధికారంలో ఎలా దించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ఇలాంటి దారి చూసుకోలే. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకునే రకంగా ప్రజల్లోకి ఆయన వెళ్ళారు. ఈ సూక్ష్మం మీకు అర్థం కాదా? లేకపోతే దానికంటే సూక్ష్మం ఇది షార్ట్ కట్ ఇది అనుకుంటున్నారో తెలియదు. కానీ మీ దుగ్ధ కడుపు మంట ఏదైతే ఉందో, నేను ఎప్పుడైనా అల్సర్ బాగా పెరిగి మీరు రోజు కడుపు మంటతో ఎంత అల్లాడిపోతున్నారనేది మీ పత్రికలు టీవీలు